మనం నిద్రపోతున్నప్పుడు కళలు రావటం సర్వసాధారణం ఈ కళలు అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి కళలు రానివారు అంటూ ఎవ్వరూ ఉండరు ఈ డ్రీమ్స్ని కనుక మనం కాస్తంత పరిశీలిస్తే మనకి ఇప్పటి వరకు వచ్చే కళల్లో కనీసం ఏదో ఒక్కటైనా సరే ఖచ్చితంగా మన జీవితంలో నిజమయ్యే ఉంటుంది మనం మన డ్రీమ్స్ని గమనిస్తే కనుక ఆ డ్రీమ్స్ అనేవి మనకి ఏదో సందేశాన్ని అందించడానికి చూస్తాయి కొంతమందికి ఒకేలాంటి డ్రీమ్స్ అనేవి రిపీట్గా వస్తూ ఉంటాయి అలా వస్తున్నవారు వాటిని కొంచెం గమనించండి అవి మీ గోల్స్కి సంబంధించినవి కూడా అయి ఉండవచ్చు అయితే ఇక్కడ మనకి వచ్చే అన్ని కళల గురించి చెప్పడం లేదు కొన్ని కళల గురించి మాత్రమే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అన్ని కళల గురించి కాదని మీరు కొంచెం గమనించాలి అయితే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసేవారికి ఈ డ్రీమ్స్ ఎలా సహకరిస్తాయి ఇంకా ఈ కళల ద్వారా మన జీవితాన్ని ఎలా మార్చుకోగలుగుతాం మన కోరికలని ఎలా నెరవేర్చుకోగలం అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో ద్వారా ఆకర్షణ సిద్ధాంతం అప్లై చేయడంలో మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నారు మీ కళల ద్వారా కూడా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ని ఎలా అప్లై చేయవచ్చు అనే ఎన్నో విషయాలు మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది వీలైతే ఈ వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు మీపై లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయలేదు అన్నవారికి ఈ వీడియో మరింతగా ఉపయోగపడుతుంది మనం మన సబ్కాన్షియస్ మైండ్ గురించి చాలా వీడియోస్లో చెప్పుకున్నాం మనం నిద్రపోయినప్పుడు కూడా మన సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుందని మనకి ఏదైతే ఒక సమస్యకు పరిష్కారం దొరకాలంటే ఆ పనిని మన సబ్కాన్షియస్ మైండ్కి అప్పగించి మనం చాలా రిలాక్స్గా నిద్రలోకి చేరుకుంటే ఆ సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందని మనం గతంలో చెప్పుకున్నాం అయితే ఇక్కడ కూడా మనకి మన సబ్కాన్షియస్ మైండే మన గురించి మనకి కొన్ని విషయాలను తెలియచేస్తుంది మనం ఒక కోరిక నెరవేరాలని ఆ కోరిక పట్ల ఆకర్షణ సిద్ధాంతాన్ని అప్లై చేస్తూ ఉంటాం ఇలా అప్లై చేసిన తర్వాత మీరు మ్యానిఫెస్టేషన్ చేసిన కోరిక ఏదైతే ఉంటుందో అది కొంతవరకు మ్యానిఫెస్టేషన్ అయ్యి సగంలో ఆగిపోతూ ఉంటుంది అంటే మీకు మీ పని పూర్తి అయినట్టే ఉంటుంది కానీ పూర్తి అవ్వదు లేదా అవకాశాలు వచ్చినట్టే ఉంటాయి కానీ వాటిని వినియోగించుకోలేరు ఇలాంటి పరిస్థితులు చాలామందికి వస్తూ ఉంటాయి అయితే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తుంటాయి అంటే మీరు మీ కోరికను మేనిఫెస్టేషన్ చేసినప్పుడు కొంతవరకు మాత్రమే మీరు అది జరుగుతుంది అని నమ్ముతుంటారు అందుకనే మీరు ఎంతవరకు మీ పనిని పూర్తవుతుందని నమ్ముతారో అంతవరకు మాత్రమే మీపై ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది ఆ తర్వాత నుండి మీ మీద ఆకర్షణ సిద్ధాంతం పనిచేయదు మీలోని కొన్ని భయాలు ఇంకా కొన్ని పరిధులు మిమ్మల్ని అక్కడితోనే ఆపేస్తూ ఉంటాయి వాటిని దాటి మీరు ఆలోచించాలన్నా అవి జరుగుతాయి అని మీరు నమ్మాలన్నా మీ మైండ్ అస్సలు ఒప్పుకోదు అందుకనే మీరు అక్కడితోనే ఆగిపోతూ ఉంటారు మీరు ఎక్కడితో ఆగిపోతున్నారో మీలో ఎటువంటి భయం మిమ్మల్ని ఆపేస్తుందో మీ కళలు మీకు తెలియచేస్తూ ఉంటాయి మీ లోపల ఉన్న మీ నిజమైన భావాన్ని మీకు మీ కళలు తెలియచేస్తాయి ఉదాహరణకు మీరు ఒక ఇంటిని కొనాలనుకొని ఆకర్షణ సిద్ధాంతాన్ని అప్లై చేస్తారు అయితే మీరు ఇంటిని కొనడానికి పూర్తి డబ్బు మీ దగ్గర లేదు సగం డబ్బు మాత్రమే మీ దగ్గర ఉంది ఈ సగం డబ్బుతో ఇల్లు ఎలా కొనాలని మీలో ఒక రకమైన భయం ఇంకా అనుమానాలు మీలో ఏర్పడుతూ ఉంటాయి ఈ భయాలతోనే మీరు ఆకర్షణ సిద్ధాంతాన్ని అప్లై చేస్తారు ఇలా అప్లై చేసిన తర్వాత మీకు ఇంటిని కొనడానికి ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ ఏదో ఒక చిన్న చిన్న కారణాల చేత ఆ ఇంటిని కొనకుండా అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి ఇవి మీకు బాహ్యపరంగా ఏర్పడే అడ్డంకులు అయితే ఇలా ఎందుకు జరుగుతుంది మీలోని ఎటువంటి భయాలు మిమ్మల్ని అక్కడే ఆపేస్తున్నాయని మీ కళలు మీకు తెలియచేస్తూ ఉంటాయి అంటే మీరు మీ కళలో కూడా ఎన్నో ఇళ్ళను చూస్తుంటారు కానీ ఏ ఒక్క ఇంటిని కొనలేకపోతుంటారు అలా మీరు చేతిలో డబ్బులు పెట్టుకొని మీరు ఇంటి కోసం ఎన్నో చోట్లకు తిరుగుతున్నట్టు దగ్గర దగ్గరకు వెళ్ళగానే అయ్యో డబ్బులు తక్కువగా ఉన్నాయిగా ఎలా కొనగలను అని మీ కళలోనే మీరు అనుకుంటూ ఉంటారు అంటే మీ దగ్గర ఇంటిని కొనే పూర్తి డబ్బులు లేవని మీ కలలో కూడా మీరు అంగీకరించలేకపోతున్నారు అంటే మీరు బాహ్యంలో ఏ విధంగా సగం డబ్బులతో ఇల్లు కొనలేను అనే భయం ఏదైతే ఉందో అది మీకు మీ కళలో తెలియజేస్తుంది మీ మనసు లోతుల్లో ఉన్న భయాలు మీ కళల రూపంలో మీకు తెలుస్తూ ఉంటాయి ఇలా మీకు మీ లక్ష్యం పట్ల కళలు వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఆగిపోతున్నారో దానికి కారణం ఏదో గమనించి దాన్ని ఖచ్చితంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి ఆ అడ్డంకులని తొలగించుకోవడానికి మీకు మీరు ఏదో ఒక విధంగా మీ మైండ్ని నమ్మే విధంగా సర్ది చెప్పుకోవాలి అలా చెప్పుకోగలిగినప్పుడు మాత్రమే మీలో మరింత విశ్వాసం ఏర్పడి మీలో ఏర్పడిన బ్లాక్స్ని క్లియర్ చేసుకోగలుగుతారు అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని ఏర్పరచుకోగలుగుతారు మీ అంతరంగంలో భయాలుగా పాతుకుపోయిన వాటిని మిమ్మల్ని మీకుగా మీ కళలు పరిచయం చేస్తూ ఉంటాయి మీరు కూడా మీ సమస్య ఎక్కడ ఉందో మీ కళల ద్వారా గుర్తించండి ఆ తర్వాత పూర్తి విశ్వాసంతో ఆకర్షణ సిద్ధాంతాన్ని అప్లై చేయండి ఖచ్చితంగా మీపై ఆకర్షణ సిద్ధాంతం అనేది పనిచేసి తీరుతుంది